బ్రదర్ ఏం చేస్తుంటారు? నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసి ఏం చేస్తున్నారు? బాదంపల్లి అమ్ముకుంటున్నారా? అలా అంటారా? సరే, మనకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి మన రాష్ట్రంలో? అంటే ఇంకా యూత్ ఇయర్లీ ఇయర్లీ ఒక స్టూడెంట్స్ అనేది కొన్ని లక్షల మంది బయటకు వస్తున్నారు. అలాంటి పరిస్థితి ఒక చిన్న చిన్న నోటిఫికేషన్ వదిలిన మాత్రాన ఏమి ఉండదు కదా. సో అందుకని మాకు నచ్చిన పని చేసుకోవాలని చెప్పేసి ఇది పార్ట్ టైంగా చేసుకున్నాం. మార్చి 14 ఇక్కడ ఉన్నారా మీరు? ఇక్కడే ఉన్నాను. పవన్ పవన్ కళ్యాణ్ గారికి బాదం పాలు ఇచ్చారా? తీసుకోలేదు. అంటే అంతవరకు పోనివ్వలేదా? ఓకే, పర్లేదు. ఆ రోజు ఎలా ఉండింది గ్రాఫ్? ఎలా ఉంది జనాలు? ఎలా, ఎంతమంది వచ్చారు? అంటే పార్టీ పరంగా కాదు, వ్యక్తిత్వ పరంగా చెప్పాలంటే సూపర్. అసలు మేము పార్టీకి అతీతం కాదు, ఏ పార్టీకి అతీతం కాదు. అసలు బేసిక్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పరంగా ఇది ఇది ఓట్ బ్యాంక్ వస్తారా నాకు తెలియదు, కానీ జెన్యున్గా ఒక మనీ ఎవరైనా వేరే వాళ్ళ పార్టీలో ఒకవేళ పార్టీకి గ్యాదర్ చేయాలంటే మనీ ఇవ్వడం కానీ మంది ఇవ్వడం కానీ అలా ఉండడం కానీ ఈ పార్టీకి ఈ సభకి ఈ ర్యాలీకి అయితే ఒక జెన్యున్ పర్సన్గా జెన్యున్ ఒక పార్టబుల్ ఫ్యాన్స్ అయితే వేలాల మంది వచ్చారండి. చాలా చాలా అంటే చాలా వచ్చారు. బైకులతో కానీ డీజే కానీ మామూలుగా లేదు, చెక్ ఇచ్చారు. ఎలా ఉంది జనాల రెస్పాన్స్? ఎలా ఉంది? సూపర్ అండి. అసలు లేడీస్ ఫాలోయింగ్ మామూలుగా లేదండి. అసలు మీరు ఇక్కడ చూసారా? నేనే చూశాను. ఇక్కడ బండి అసలు నా బండి అయితే ఇక్కడ బండి ఉంది కదా, పోలీస్ బండి అసలు ఇరిగిపోయింది అనుకోరు. నాలుగు గాలు ఇరిగిపోయింది. అసలు చెప్పాడు 2000 ఖర్చు అయిందని చెప్పాడు. అతను 2000 అంటే 3000 కూడా ఖర్చు అయింది. అసలు జనాలు ఫుల్గా ఉంది. మాకు కూడా బిజినెస్ బాగానే ఉంది. ఆ రోజు మా బిజినెస్ బాగానే ఉంది. పార్టీ పరంగా అయితే సూపర్. అసలు పవన్ కళ్యాణ్కి ఓట్ బ్యాంక్ చాలా పెరుగుద్ది. బట్ చంద్రబాబు నాయుడుతో కలవకుండా పొత్తు లేకుండా ఉంటే మేబీ ఓట్ బ్యాంక్ పెరుగుద్ది, కొన్ని సీట్లు వస్తాయండి. ఇదైతే షూర్ చెప్తున్నాను. ఇది నాలో ఉండే కాదు, ప్రతి జనాల్లో ఉండే మాట. ఎందుకంటే ఒకసారి నమ్మకం కోల్పోతే జనాలు మళ్ళీ తిరిగి రాదండి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే ఒంటరిగా పోటీ చేస్తే మేబీ ఒక ఈ వచ్చే 5 ఇయర్స్ కానీ నెక్స్ట్ 5 ఇయర్స్ కాబోయే సీఎం పవన్ కళ్యాణ్. ఇదైతే షూర్ అండి. ఇప్పుడు వారాహి బస్సు యాత్ర ఇక్కడే స్టార్ట్ చేశారు ఫస్ట్ టైం ఆంధ్రాలో. అవునండి, ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి మచిలీపట్నం వెళ్ళడానికి అది 6-7 గంటలు టైం పట్టింది. 6-7 గంటలు అండి. సభ దగ్గరికి వెళ్ళడానికి 9 స్పీచ్ పవన్ కళ్యాణ్ స్పీచ్ స్టార్ట్ అయింది. 11:30 స్టార్ట్ అయింది. అసలు రోడ్డు అమ్మంటే మామూలుగా లేదు. మీరు వెళ్ళారు అక్కడికి? నేను వెళ్ళలేదండి. వెళ్ళలేదు. ఇక్కడ చూసారు ఇక్కడ ఇక్కడ ఎలా ఉండింది? ఇక్కడ జనాలు అందరు క్లియర్ అయ్యాక ఎలా ఉండింది? అసలు బాటిల్స్ అసలు మామూలుగా లేదు. అదే అడుగుతున్నాయి కొట్టుకున్నారా లేదండి, తొక్కిస్తున్నాక ఎలా ఉంది చెప్పారు. చాలా మంది వారాహిని చూసారా మరి? చాలా బాగుంది. ఎలా అనిపించింది? ఇప్పుడు మచిలీపట్నం సభ ఎఫెక్ట్ వచ్చే ఎలక్షన్స్ లో కనబడింది అంటారా? మేబీ ఉంటదండి. ఓట్ బ్యాంక్ శాతం చాలా మారుతుంది. అలాంటి కుర్రలేండి జనాలు. అసలు యంగ్ అసలు ఓల్డ్ మ్యాన్ లో చూసాం 50-60 ఇయర్స్. ఇక్కడ మాట్లాడుతుండే విన్నాను. అసలు నేనైతే నాకు ఒక రూపాయి డబ్బులు ఇవ్వలేదు ఎవరు అది అని చెప్పారు. కానీ జెన్యున్ గా వచ్చానని చెప్పాడు. అతను ముసలాయన, 60 సంవత్సరాలు ముసలాయన వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చారంట? ఆయన వచ్చి గుంటూరు నుంచి అక్కడి నుంచి వచ్చారంట. ఇక్కడ నుంచి ఉన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గజమాల వేసారు. నేను ఇక్కడ ఉన్నాను, అర్థం ఉన్నాను. అసలు ఆయన ఆనందం మామూలుగా లేదు. అసలు ఒక అమ్మాయి అయితే అసలు మామూలుగా లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ అందిస్తే ఆయన తోటి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయింది. నా పిల్ల మామూలుగా లేదు. అసలు వీళ్ళందరూ అంటే వస్తారు, షో రోడ్ షోలు పెడితే జనాలు వస్తారు. ఓట్ల రూపంలో మారే అవకాశం ఉందా? ఉందండి. ఇప్పుడైతే పోయిన ఎలక్షన్ 2014 ఇప్పుడున్న ఎలక్షన్ బేసిక్ చూసుకుంటే మేబీ చాలా అంటే చాలా యూత్ మారుతారు, ప్రజలు మారుతారు, అందరూ మారుతారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? విజయవాడ చెప్పాలంటే ఓవరాల్ గా చెప్పాలంటే ఓవరాల్ ఏపీ మొత్తం ఒంటరిగా పోటీ చేస్తే ఓట్ బ్యాంక్ పెరుగుతుంటే సీట్లు కూడా వస్తాయండి. పొత్తు పెట్టుకుంటా అంటే ఒక మాక్సిమం 5 సీట్లు 6 సీట్లు పెట్టుకోవాలి. ఈ షోగా నేను చెప్తున్నాను. నేను ఏ పార్టీకి అధితం కాదు, చెప్తున్నాను. ఎందుకంటే మన యూత్ కూడా తెలుసు కాబట్టి ఎలా ఉండే మైండ్ సెట్ అదేలా చెప్తున్నాను. ఓకే, ఒంటరిగా పోటీ చేస్తే సూపర్. పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే ఆ ఉన్న ఓట్ బ్యాంక్ కూడా పోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు? నాకు డిగ్రీ కంప్లీట్ అయింది. లేదు, జాబ్ ఏం చేయట్లేదు. ఉద్యోగ అలాగే అవకాశాలు ఏమున్నా? నా ఉద్యోగ అవకాశాలు సరిగ్గా రావట్లే. మొన్న కానిస్టేబుల్ రీసెంట్గా పడినాయి, అందులో 8 క్వశ్చన్లు తప్పని కోర్టులోకి వేసేసారు. అది ఇంతవరకు లేదు. ఈవెంట్స్కి వస్తే ఈవెంట్స్ సరే తెలంగాణలో కన్నా దారుణంగా జరిగింది మనకైతే ఈవెంట్స్. తెలిసిన విషయం జగన్ గారి పాలన అంటే ఏం చెప్తామన్నా, రాక్షస పాలన అంటున్నారు అందరు.
మొత్తం కోలాహలంగా ఉందండి. ఆటో నగర్ నుంచి మచిలీపట్నం వరకు కాడ కొన్ని వేల బైకులతో తీసుకెళ్ళాం అన్నీ. దారి పొడుగుతాం ఇక్కడ నుంచి దగ్గర దగ్గర నైట్ 9-10 దాటేసింది పైన పట్టి. మేము 6 గల స్టార్ట్ అయ్యాం. నేను అప్పుడు అంటే నేను మిడిల్లో జాయిన్ అయ్యాను. నేను బయట కిరాయికి వెళ్ళి వచ్చా. నేను క్యాబ్ తోలుతున్నాను, డిగ్రీ అయింది, క్యాబ్ తోలుతున్నాను. ఎలా ఉండబోతుంది వచ్చే ఎలక్షన్స్ లో జనసేన గ్రాఫ్ ఎలా ఉండబోతుంది? వచ్చే ఎలక్షన్ లో మన జనసేన పై చేయ చూసాం. మనం చాలా మంది జనాలను చూసాం. దారి పొడుగున జనాలే, 5 గంటల ట్రాఫిక్ జామ్, వేల జనం దారి పొడిన జనం, వేల కోట్ల జనం వచ్చినట్టు వచ్చారు. లక్షలే కోట్లు లాగా సభలో ఆయన చెప్పింది విన్నారు? ప్రసంగం ప్రసంగం అక్కడ విన్నానా? నేను ఫోన్ తీసుకుని 2 సార్లు విన్నాను. మళ్ళీ అంత నచ్చింది స్పీచ్ నాకు. ఎలా ఉండబోతుంది వచ్చే ఎలక్షన్స్ లో ఈ మీటింగ్ ఇంపాక్ట్ బాగా కనబడుతుందా? ఈ మీటింగ్ ఇంపాక్ట్ బాగా పడిద్ది. నెక్స్ట్ మచిలీపట్నంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అభ్యర్థి కొట్టాలి. అక్కడ ఆ రేంజ్ లో ఉంది స్పీచ్. అక్కడ మచిలీపట్నంలో ఎలా ఉంది డెవలప్మెంట్? కానివ్వండి, డెవలప్మెంట్ ఏముంది అన్న? డెవలప్మెంట్ ఏమి లేదు మచిలీపట్నం. నేను మాది అటు లోకల్ ఏరియానే, డెవలప్మెంట్ ఏమి లేదు. అందుకు పేర్ని నాని గారు ఇంటి ముందే పవన్ కళ్యాణ్ రోడ్ వేసారని ఆయనే చెప్పాడు ఓ రీల్లో. నేను మొన్న మోదీ యాప్లో చూస్తున్నాను. మరి ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. యూత్ బాగా ఆదరిస్తారన్న. ఇక మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి 40 వాళ్ళు, వాళ్ళందరూ 50-50 ఛాన్సెస్. కొంతమంది అయితే డబ్బు కోసం చూస్తున్నారు, పిల్లల భవిష్యత్తు చూసుకోవట్లే. కొంతమంది మన వరకే అయిపోతుందిలే అన్నట్టు చూస్తున్నారు, కానీ పిల్లల భవిష్యత్తు ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి అని చూసుకోవట్లే. పవన్ కళ్యాణ్ వస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు తరాలు బాగుంటుంది. మొత్తం వణిగిపోయింది. వారాహి పులి వచ్చినట్టు వచ్చింది అన్న. దానికి ఏంటి పులి రోడ్డు మీదకి వస్తే ఎలా ఉంటుంది? పెంపుడు పులి అయితే అందరూ దాని చుట్టూ జారుతారు. మన పెంపుడు పులి లాంటిది మృగం కాదు, అడవిలో తిరిగే మృగం కాదు అది పెంపుడు పులి. దాని ఎఫెక్ట్ అలాగే ఉంటుంది ఈసారి జనసేన పక్కా పై చేయి అంటారు. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ.